అష్టావక్ర సంహిత చాప్టర్ 19 టాక్ 124. అష్టావక్రుడు చెప్పేదంతా పూర్తయిపోయింది. అష్టావక్రుడు చెప్తున్న దానికి జనకుడు జవాబిస్తున్న దానికి మధ్యన ఒక సైద్ధాంతికమైన చిన్న వ్యత్యాసం ఉంది. రెండు సత్యానికి సంబంధించినవే. అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు, అన్నీ పోతే ఒకటి మిగులుతుంది సత్యం అన్నాడు. జనకుడు ఏం చెప్తున్నాడు, అన్నీ పోయినప్పుడు ఆ మిగిలిన ఒక్కదాన్ని గురించి చెప్పేది ఎవరు, తద్వారా అది కూడా లేదు. ఆ రెండింటిని చూస్తున్నవాడు నేను అన్న కాంటెక్స్ట్లో జనకుడు చెప్తున్నాడు. ఇది స్పిరిచువాలిటీకి సంబంధించినంత వరకు, ఆధ్యాత్మికత యొక్క పరిభాషకు సంబంధించినంత వరకు అత్యంత నిగూఢమైన, అత్యంత సూక్ష్మమైన, సహజమైన, అట్లాగే ఆత్యంతికమైన చరమ వ్యాఖ్య ఇది. ఉదాహరణకి ద్వైతం ఉంటేనే అద్వైతం ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైతే అద్వైతం గురించి చెప్తున్నారో వాళ్ళు ద్వైతాన్ని ఆధారం చేసుకొని చెప్పవలసింది. ఈవెన్ అష్టావక్రుడు కూడా ద్వైతము వద్దు అని చెప్పడానికి ద్వైతాన్ని ఉపయోగించి చెప్పవలసింది. నిన్ననే ఒక మాట చెప్పాను, ఈ భూమి మీద ఉన్నదంతా మగవాళ్ళు, అసలు ఆడవాళ్ళు లేరనుకో, అప్పుడు మగవాడి గురించిన ప్రస్తావన కూడా ఉండదు. అప్పుడు మనం ఏదైనా ఫామ్ నింపితే జెండర్ ఫామ్ అని జెండర్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఉన్నదే మగవాళ్ళు కాబట్టి. సో వేరేది ఉన్నప్పుడు దాన్ని యొక్క పూరకం ఇంకొకటి ఉండవలసి వస్తుంది. అర్థం చేసుకోవాల్సిన విషయం అది. నిన్న జనకుడు చెప్పింది ఏంది, క్వా భూతం క్వా భవిష్యత్వ వర్తమానమపి. అంటే భూతం లేదు, భవిష్యత్తు లేదు, అట్లాగే వర్తమానం కూడా లేదని చెప్పాడు. ఎందుకు చెప్పాడు వర్తమానం, అంటే భూతము భవిష్యత్తు రెండు పోయిన తర్వాత వర్తమానం గురించి చర్చ ఎక్కడిది, వర్తమానమే నువ్వు అవుతావు కాబట్టి. ఎగ్జాంపుల్, ఈ భూమి మీద ఉన్న అన్ని ప్రాపర్టీస్ నీవే అనుకో, తద్వారా ఇది నాది అని చెప్పుకునే అవసరం ఉండదు, ఉన్నదే అది కాబట్టి. నువ్వు దాంతో ఒక ఏకాత్మ భావన కలిగి ఉంటావు, తద్వారా వ్యాఖ్య చేయవలసిన అవసరం లేదు. నిన్ననే ఎవరో నా దగ్గరికి వచ్చారు, వచ్చినప్పుడు అతను వాళ్ళ సిద్ధాంతం గురించి, ఆధ్యాత్మికత గురించి ఏదో చెప్పినప్పుడు నేను చిన్న ప్రశ్న వేశాను అతన్ని, సార్ వై యూ పీపుల్ కాంప్లికేటెడ్ సో మచ్, సిద్ధాంతం వచ్చినందుకు ఈ సిద్ధాంతం అనే విషయాన్ని సెంట్రల్ ఫిగర్గా నిలబెట్టి చెప్పడానికి మీరు చాలా కవర్ చేయవలసి వస్తుంది, సత్యాన్ని చెప్పడానికి ఇదంతా ఎందుకు. రమణ మహర్షి ఒక్క మాటతో తేలి చెప్పాడు, నువ్వెవరో తెలుసుకున్నాడు అంత అయిపోయింది. చాలామంది ఒక్క మాటలో చెప్పేశారు స్పిరిచువాలిటీని. వ్యాఖ్య అనేది ఒక సరదా ప్రయత్నం మాత్రమే. నిజమైన ఆధ్యాత్మిక అన్వేషి రకరకాల విషయాలను పట్టుకొని అన్వేషించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఎక్కువ విషయాలను పట్టుకున్నప్పుడు ఆచరించడం అసాధ్యం, ఏదైనా ఒక్క విషయం పట్టుకున్నప్పుడు ఆచరణ సాధ్యం. ఆ ఒక్క విషయంని అర్థం చేసుకుంటే సరిపోతుంది, అది జీవన విధానం అయితే సరిపోతుంది. సో ఏది ఏమైనా జనకుడు చెప్పే ఈ చివరి సూత్రాలు ఈరోజు ఎక్కువ వ్యాఖ్య చేయవలసిన అవసరం లేదు. ఒకటే వ్యాఖ్య లేదా ఒకటే అవగాహన యొక్క భిన్న ఎక్స్ప్రెషన్స్ ఈరోజు జనకుడు చెప్తున్నది. సో వేరేది ఉంది అన్న భావన కంప్లీట్గా ఎండ్ అయినప్పుడు నేనున్నానన్న భావన కూడా పూర్తిగా సమస్య పోతుంది అన్న విషయాన్ని జస్ట్ జ్ఞప్తికి పెట్టుకోండి అంతే. ఈరోజు అష్టావక్రుడికి జనకుడు చెప్తున్నాడు, క్వచ ఆత్మ క్వచవానాత్మ క్వాశుభం క్వాశుభం తథ క్వచింత క్వచవాచింత స్వామహిమ్ని స్థితస్యమే. నా మహిమలో నేను స్థితమై ఉన్నాను, అట్లాంటి నాకు ఆత్మ అనాత్మ శుభం అశుభం చింత నిశ్చింత అనేవి లేవు. ఉన్నదంతా ఆత్మస్వరూపమే, భేదాలు లేవు, వాదాలు లేవు అంటున్నాడు. సో అష్టావక్రుడు ఎక్కడి వరకు తీసుకొచ్చాడు, అన్ని చింతలు వదిలి నిశ్చింత గా ఉండు అంటాడు, లేదా అన్ని రకాల అబద్ధ జ్ఞానాలు వదిలేసి నేను సాక్షిని అన్న నిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉండు అంటాడు. జనకుడు ఏమంటున్నాడు,
అటుపక్కదంతా పోయిన తర్వాత ఇటుపక్క ఉన్న దాని ప్రస్తావన ఎట్లా వస్తుంది? ఇది మీరు ఇంత టెక్నికల్గా లేకపోతే ఫిలసాఫికల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవలసిన అవసరమే లేదు. మీరు ఎప్పుడన్నా ఒక గదిలో ఏకాంతంగా ఒక 1 ఇయర్ ఉన్నారనుకోండి, వేరే వాళ్ళని కలవకుండా, వాళ్ళతో ఫోన్లో మాట్లాడకుండా, అసలు లేరనుకోండి భూమి మీద వేరే వాళ్ళు, అప్పుడు మీరు నేను అనే శబ్దాన్ని ఎట్లాగైతే ఉపయోగించరో, గతము భవిష్యత్తు రెండు డిసప్పియర్ అయిపోయిన మరుక్షణం వర్తమానం అనే శబ్దం, శుభము అశుభం అనేది డిసప్పియర్ అయిపోయిన తర్వాత శుభం అనే శబ్దం, అట్లాగే అనాత్మ అనేది డిసప్పియర్ అయిపోయిన తర్వాత ఆత్మ అనే శబ్దం, అట్లాగే నిశ్చింత అనేది చింత పోగానే వాడవలసిన అవసరం లేదు. సో ఒకటి ఉన్నందుకు మరొకటి చెప్పవలసి వస్తుంది, ఆ ఒక్కటి పోయిన తర్వాత దీని గురించి చెప్పవలసిన అవసరం లేదు. అనారోగ్యం అనేది డిసప్పియర్ అయిపోతే ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచన కూడా డిసప్పియర్ అయిపోతుంది అనేది అత్యంత తేలికైన వ్యాఖ్య. ఇది జనకుడు తన అనుభవంగా చెప్తున్నాడు. సో అన్ని సందర్భాల్లో ఏదైతే ఉంటుందో అది నేను, దానికి నా ప్రయత్నం అక్కర్లేదు కాబట్టి దాని గురించి నేను వ్యాఖ్య కూడా చేయవలసిన అవసరం లేదు అంటున్నాడు. ఇది అనుకుంటే ఎక్స్ట్రీమ్లీ ఇంట్రిన్సిక్ లేదా వెరీ సింపుల్ ప్లెయిన్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఆకలి నువ్వు సృష్టించలేదు, నిద్ర నువ్వు సృష్టించలేదు కదా. మనం అనుకుంటాం ఆకలి మధ్యాహ్నం వస్తుంది, నిద్ర రాత్రికి వస్తుందని, కాదు. ఆకలి నిద్ర నిరంతరం ఉన్నాయి, కొన్నిసార్లు వ్యక్తమవుతూ కొన్నిసార్లు అవ్యక్తంగానూ ఉన్నాయి. నిద్ర లేస్తానే ఆకలి ఉంటుంది కానీ తెలియదు. 10 గంటలకు కాస్త ఆకలి ఉన్నట్టు తెలుస్తుంది, 1 గంటకి పూర్తిగా ఆకలి ఉన్నట్టు తెలుస్తుంది. అట్లాగే 1 గంటకి నిద్ర ఉన్నట్టు తెలియదు, 2 అయ్యే కొద్ది కొంత తెలుస్తుంది, 4 అవగానే కాస్త నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది, 8 9 అవగానే నిద్రపోతాం. సో నిద్ర ఎప్పుడూ ఉంది, ఆకలి ఎప్పుడూ ఉంది, అట్లా వర్తమానమే ఉంది, అట్లా నిశ్చయ జ్ఞానమే ఉంది, జ్ఞానమే ఉంది. కానీ నేను చెప్పవలసిన అవసరం లేదు, సిన్స్ ఐ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఇట్. తద్వారా అన్ని స్థితులకి సాక్షిని నేను, అయినప్పటికీ చెప్పవలసిన అవసరం ఏముంది అంటున్నాడు జనకుడు. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో అంటున్నాడు, క్వా స్వప్న క్వా సుషుప్తిర్వా క్వచా జాగరణం తథ క్వాతురీయం భయం వాపి స్వామహిమ్ని స్థితస్య మే. మళ్ళీ సేమ్, నా మహిమలో స్థితమై ఉన్నాను. ఎట్లా? సేమ్ ఈ పై ఉన్న జనకుడు చెప్పే అన్ని సూత్రాల సారం ఒకటే, రకరకాల విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఇది బల్బు నాది కాదు, లేకపోతే ఈ కారు నాది కాదు, ఇల్లు నాది కాదు, ఆలోచనలు నావి కావు, ఇట్లా నావి కావు నావి కావు అని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఓవరాల్గా నావి కావని చెప్తున్నాడు, నేను కాదని చెప్తున్నాడు. అట్లా అసలు సుషుప్తి జాగృతి అట్లాగే స్వప్నము అనేవి లేవు కనుక తురీయము కూడా లేదంటున్నాడు. అసలు అన్ని రకాల భేదాలు సమసిపోయిన స్థితిలో నేనున్నాను, అట్లా నేను నా స్వమహిమలో స్థితమై ఉన్నానని చెప్తున్నాడు. సో ఎగ్జాక్ట్గా ఇది ఆత్మ అని చెప్పడానికి ఏమి లేదు. ఈవెన్ వేదం కూడా తీస్తూ పోతే చివరిగా మిగిలింది అది అని చెప్పారంతే. నిజానికి ఆత్మ అన్నది భాషాపరమైన పదం, అదర్వైజ్ ఒకవేళ చెప్పవలసి వస్తే అది అనొచ్చు, లేదా జస్ట్ గమ్మున ఉండిపో, ఆ గమ్మున ఉంటున్నది అది అన్నమాట. ఏది అంటుకోని స్థితి, భేదభావం లేని స్థితి, అఖండమైన స్థితి, నిరంతరం కొనసాగే స్థితి, అది ఏదన్నా కానీ నీలో ప్రశాంతత నిరంతరం కొనసాగితే అది ఆత్మస్థితి, నీలో సహజమైన ఒక ఫోకస్ నిరంతరం కొనసాగితే అది ఆత్మస్థితి. అట్లాగే ఏవి నిరంతరం కొనసాగుతాయి, ఏవి నువ్వు సృష్టించలేదు అవే నిరంతరం కొనసాగుతాయి. సో అన్నిటినీ ఏవి తీసేస్తే నువ్వు ఉంటావు, అవన్నీ తీసేస్తూ పో. కారు తీసేసినా నువ్వు ఉన్నావు, బస్సు తీసేసినా నువ్వు ఉన్నావు, డబ్బు తీసేసినా ఉన్నావు, బంగారం తీసేసినా ఉన్నావు, కులం మతం అన్ని తీసేసినా ఉన్నావు, భేదభావాలు ఏది తీసేస్తే నువ్వే పడిపోతావు, అది ఆత్మ. ఎందుకంటే వేరే విధంగా చెప్పడం కష్టం. సో అష్టావక్రుడితో జనకుడు అంటున్నాడు, స్వప్నము కానీ సుషుప్తు కానీ జాగరణము కానీ ఇవేవి లేవు.
ఎందుకు? వీటి పట్ల నేను సాక్షిగా ఉన్నాను. తద్వారా తురియము కూడా అవసరం లేదు నాకు. ఎందుకంటే సాక్షి అన్న స్థితే తురియము గనుక మళ్ళీ ప్రత్యేకంగా తురియం ఉండదు. ఇది ఎలా ఉందంటే, ఈ భూమి మీద అమ్మే వస్తువులు లేకపోతే కొనేవాడెవడు ఉండడు. నీకు అవసరాలు లేకపోతే డబ్బు అనేది నిర్వీర్యమైపోతుంది. నీలో శృంగార భావన పోతే అమ్మాయి డిసప్పీర్ అయిపోతుంది. అది లేదని కాదు, నీకు అవసరం ఉండదు, నీకు పట్టదు అని చెప్తున్నాడు. అదే స్వస్థితిలో రమించడం అంటే. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో అంటున్నాడు, క్వా దూరం క్వా సమీపం వా, బాహ్యం క్వాభ్యంతరం క్వవా, క్వా స్థూలం క్వచవా సూక్ష్మం స్వామహిమ్ని స్థితస్యమే. మళ్ళీ సేమ్ ఇంతకుముందు చెప్పిన సూత్రం, అంతకుముందు చెప్పిన సూత్రం ఒకటే, రకరకాలుగా చెప్తున్నాడు. నాకు దూరం దగ్గర లేదు, భేదభావం తెలియదు, లోపల బయట అనేది కూడా లేదు, ఇది సూక్ష్మం అది స్థూలం అనేది కూడా లేదు. ఏమీ లేవు, ఉన్నదంతా ఉన్నది, ఒక సంపూర్ణ స్థితి ఉన్నది. అట్లాంటి స్థితిలో నేనున్నాను అని చెప్పాడు అంతే. సో జనకుడు చెప్తున్నది భాషాతీతం, తర్కాతీతం, ద్వంద్వాతీతం, కాలాతీతం, ఆలోచనాతీతం, కల్పనాతీతం. అంటే ఏది ఉందో అది చెప్పి తప్పుకుంటున్నాడు. చివరికి జనకుడు అనేది ఏమిటంటే, ఇప్పుడు ఉన్నది సాక్షి అని తెలిసిన తర్వాత చివరికి అష్టావక్రుడు అంటే స్వయం గురువు పట్ల కూడా అతను సాక్షిగా ఉన్నాడు. సో నేను ఎప్పటి నుంచో చెప్తున్న ఈ స్టేట్మెంట్కి ఇక్కడ ఒక చిన్న ఆధారం దొరికింది. నిజంగా నీకు ఆత్మజ్ఞానం తెలిస్తే ఆశ్రమాన్ని గురువును వదిలేస్తావు. ఇక అవసరం లేదు. అవసరమైతే చిన్న ఎప్పుడైనా మళ్ళీ ద్వంద్వ భావన, ద్వైత భావన ఎప్పుడు వస్తుంది, ఎవరైనా వచ్చి నీ కథ చెప్పు, నీకు ఇటువంటి స్థితి ఎట్లా కలిగిందన్నప్పుడు, అప్పుడు సందర్భవశాత్తు అతన్ని తలుచుకోవడం, చిన్న కృతజ్ఞతని వ్యక్తపరచడం తప్ప మాటి మాటికి అతని దగ్గరికి వెళ్ళిపోవడం, అతని పాద పద్మాల దగ్గర కూర్చోవడం, లేకపోతే అతన్ని ఆరాధన, ఇలాంటివి ఏమి ఉండవు. అది కూడా బంధమే. కానీ ఇప్పుడు ఈ సమాజంలో ఇది ఎంతమందికి అర్థమవుతుంది అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. రమణ మహర్షికి సంబంధించిన ఒక చిన్న కథ విన్నాయి. ఒక ఆవిడ ఐర్లాండ్ నుంచి వస్తూ ఉండేదట సంవత్సరానికి ఒకసారి. ఒకసారి ఏమ్మా అంత దూరం నుంచి వస్తున్నావంటే, ఇక్కడ ఉంటే బాగుంటుందండి నాకు అన్నదంట. ఇక్కడ ఉంటే బాగుంటుంది అంటే ఇక్కడనా, నా సమక్షంలోన, విరూపాక్ష గుహ దగ్గర, అరుణాచలం కొండపైన, లేకపోతే అరుణాచలేశ్వరుడు దేవాలయం దగ్గర, ఎక్కడ అంటే ఈ అరుణాచలంలో ఎక్కడున్నా బాగానే ఉంటుంది అన్నదట ఆవిడ. ఓ అంటే నా సమక్షంలోనే ఉండక్కర్లేదన్నమాట, అంటే నేనుండే ప్రదేశం అరుణాచలం అన్న ఆలోచన వల్ల నేను ఎక్కడున్నానో అక్కడ నీకు బాగుంటుందని చెప్తున్నావు అంతేనా, అంతే, మీరు ఉన్న చోట బాగుందండి. అప్పుడు రమణ మహర్షి చెప్పిన మాటనే అష్టావకుడు చెప్తున్నాడు, మరి ఐర్లాండ్ని కూడా అరుణాచలంలోనే ఉందనుకో, అంత బౌండరీనే కదా. నిజానికి అరుణాచలం అన్నది దాని పక్క ఊరు ఒక బౌండరీ కదా. ఇప్పుడు నేను ఉంటున్న పుప్పాలగూడ, మణికొండ మధ్యన ఎక్కడుంది? ఎప్పుడు పుప్పాలగూడ దాటి మణికొండకు పోతున్నావు? ఎప్పుడు మణికొండ దాటి షేక్పేటకు వెళ్తున్నావు? ఎక్కడ షేక్పేట దాటి మహిదీపట్నం పోతున్నావు? హౌ డు యు నో? ఇట్ ఈస్ జస్ట్ ఎ థాట్. నిజంగా నువ్వు మణికొండ దాటి పుప్పాలగూడ వెళ్తున్నావా? పుప్పాలగూడ దాటి గచ్చిబౌలి వెళ్తున్నావా? ఆర్ యు రియల్లీ గోయింగ్? ఇదంతా ఎవరో చెప్తే నీకు అనిపిస్తుంది ఒకటి, ఎగ్జాక్ట్గా నీకు తెలీదు, ఫోన్ చేస్తే చెప్పే పుప్పాలగూడలో ఉన్న, ఆ తర్వాత కాసేపటికి చెప్పే గచ్చిబౌలిలో ఉన్న, హౌ డు యు నో? జస్ట్ క్వశ్చన్. అట్లా కాకుండా ఎవరో ఆ మణికొండ ఏరియాని తీసేశారు, అది కూడా పుప్పాలగూడలోనే కలిసిపోయిందట అని చెప్పారు. అప్పటి నుంచి నువ్వు పుప్పాలగూడనే అని చెప్తావు. దో యు ఆర్ ఇన్ మణికొండ 2 డేస్ అగో, ఒక 2 డేస్ క్రితం మణికొండలో ఉన్న మర్రి చెట్టు దగ్గర ఉన్నా అని చెప్పిన నీవు, ఇప్పుడు పుప్పాలగూడలో ఉన్న మర్రి చెట్టు దగ్గర ఉన్నావు. సో ఆ మర్రి చెట్టుకు మణికొండని పుప్పాలగూడని ఆపాదిస్తున్నది ఎవరు? నిజంగా ఇది అర్థమైందనుకో అష్టావకరు అర్థమవుతాడు. హూ ఈస్ క్రియేటింగ్ బౌండరీస్? అసలు బౌండరీ ఎక్కడిది? నేను
చిన్న నా పుస్తకంలో రాసుకున్నది, ఒక వ్యక్తి భూమి మీద నిలబడి ఒక బైనాక్యులర్తో ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. ఎవరు అడుగుతారు ఏం చేస్తున్నారండి అని, అప్పుడు చెప్తాడు నేను ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద స్పేస్ అంటాడు. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు, వేర్ ఆర్ యు స్టాండింగ్ రైట్ నౌ? అక్కడ కథ ఎండ్ అయిపోతుంది. ఎవడైతే భూమి మీద నిలబడి అంతరిక్షాన్ని చూస్తున్నాడో, ఇంకొక దూరం నుంచి కనుక చూస్తే ఇతను నిలబడ్డ భూమి కూడా అంతరిక్షంలోనే ఉంది. సో అంతరిక్షము అంతరిక్షాన్ని ఎట్లా గ్రాస్ప్ చేస్తుంది? ఒకవేళ గ్రాస్ప్ చేసినా అది వ్యక్తిగత పర్స్పెక్టివ్ అవుతుంది, కానీ సమగ్ర దర్శనం ఎట్లా అవుతుంది? సో సాక్షి అంటే ఏంటి? సమస్తంలో నిన్ను ఒక భాగం చేసుకుని చూసుకోవడం అంతే తప్ప అన్యమై చూసుకోవడం కాదు. ఆ తర్వాత జనకుడు అంటున్నాడు, క్వా మృత్యుర్జీవితం వా క్వా లోకా క్వాస్య క్వలౌకికం క్వాలయా క్వా సమాధిర్వా స్వామహిమ్ని స్థితస్యమే. ఇంకా అల్టిమేట్, అసలు మరణం ఎక్కడిది, జీవితం ఎక్కడిది, అసలు ఈ లోకం ఎక్కడిది, ఆ లోకం ఎక్కడిది, లోకమే లేనప్పుడు లౌకిక వ్యవహారం ఎక్కడిది, అసలు లయమే లేనప్పుడు సమాధి ఎక్కడిది? జనకుడు చెప్పిన దానికి ఎగ్జాక్ట్గా చెబుతూ తన్ను తాను పక్కకు జరుపుకుంటున్నాడు. మనకి అష్టవక్ర సంహితలో వచ్చిన గలితధి, నాకు అనుభవం అయ్యింది అని చెప్పావా, నీవున్నావు అనుభవం ఉంది అంటూ కాకుండా నేనే అది అని చెప్పారు కొందరు. ఇప్పుడు నిసర్గదత్త మహారాజ్ బుక్ ఉంటుంది, దిస్ ఈజ్ దట్. ఒకవేళ నిజంగా పుస్తకం రాయవలసి వస్తే దిస్ అని రాయాలి, లేదా దట్ అని రాయాలి. లేదా నేను భవిష్యత్తులో రాసే ఒకనొక పుస్తకం టైటిల్ ఉండదు, డాట్ దాని పేరు. ఇట్ విల్ నాట్ బి టైటిల్డ్. పుస్తకం మధ్యన డాట్ ఉంటుంది పైన. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బై ద బుక్ దే హ్యావ్ టు ఆస్క్. డాట్ అనే బుక్ ఉందండి, నేను డాట్ అని చెప్పలేదు, బట్ ఇట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఆస్క్డ్ యాజ్ డాట్, బికాస్ డాట్ నీ మనసులో ఉంది, ఇట్ ఈస్ నాట్ డాట్. ఒకవేళ అడిగితే నేను చెప్తాను, లాంగ్ షాట్లో అది భూమి, లేకపోతే కనుగుడ్డు, లేకపోతే సమస్త విశ్వం, లేకపోతే ఒక గ్యాలక్సీ, ఆర్ ఇట్స్ జస్ట్ ఎ డాట్, ఆర్ జీరో, పూర్ణం, ఏదైనా అనుకో, బట్ ఇట్ విల్ బి కన్వేడ్ మిలియన్ మీనింగ్స్, ఆర్ ఇట్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్. సో సాక్షి గురించి నేను చేసిన రకరకాల వ్యాఖ్యలు నిన్న కూడా ఎవరు అడిగారు, ఇంకాస్త విశదంగా చెప్తానంటే అన్ని విన్నారు, అన్ని విన్నా ఇంకా అర్థం కానట్టుంది, అలా ఉంటుంది. ఇప్పుడు మీరేం చేయండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు, ఒక ఆరు నెలలు గడవనివ్వండి. ఇప్పటి వరకు చదివింది విన్నది కాస్త సెటిల్ అవ్వని, యు షుడ్ నాట్ ఫోర్స్. ఎట్లయితే ప్రెగ్నెన్సీలో అందరూ వేచి చూస్తారో, సాక్షి భావన కూడా వేచి చూడవలసింది. యూ షుడ్ నెవర్ ఫోర్స్. ఎప్పుడైతే నీవు ఫోర్స్ చేస్తావో కర్త భావన వచ్చేస్తుంది. చాలా చాలా డెలికేట్ సిచ్యువేషన్ అది. సో ఉన్న దాంట్లో నీవు ఒక భాగం అని తెలుసుకొని నువ్వు పక్కకు జరుగు. అప్పుడు ఉన్నదేదో ఉంది, కదులేదో కదులుతుంది, కదిలేదేదో కదులుతుంది, పోయేదేదో పోతుంది, నీకు సంబంధం లేదు. అట్లా నిజంగా జీవితం యొక్క మూలంలోకి తొంగి చూస్తే ఇక్కడ ఏది జన్మ తీసుకోవడం లేదు, ఇక్కడ ఏది మరణించడం లేదు. నేను ఇక్కడ వచ్చిన చాలామందితో చెప్తాను, ఎవరన్నా నేను అసలు డిస్కస్ చేయను అట్లాంటివి. ఒకవేళ మరీ అడిగితే ఎక్కడ పుడుతున్నావు నువ్వు అంటే, హాస్పిటల్లో పుట్టినట్టు అందరూ చెప్తున్నారు, అంతకుముందు కడుపులో ఉన్నావు, అంతకుముందు పిండమై ఉన్నావు, అంతకుముందు అండమై ఉన్నావు, అంతకుముందు వీర్యకణమై ఉన్నావు, అంతకుముందు ఆ వీర్యకణం యొక్క అవ్యక్త స్థితిలో ఉన్నావు, యు ఆర్ గోయింగ్ ఆన్. ఒకవేళ మరణించిన మన పాయింట్ ఆఫ్ వ్యూలో మరణించినట్టు ఏది మరణించదు, కదలకుండా ఉన్నంత మాత్రం మరణించినట్టు కదా. ఆ మరణించిన దాంట్లో మళ్ళీ కొన్ని వేల పురుగులు లేకపోతే క్రిములు జన్మ తీసుకుంటాయి, అది కొనసాగుతుంది, ప్రాణస్థితి కొనసాగుతుంది, ఆత్మస్థితి కొనసాగుతుంది. ప్రాణంలో కాస్త ఆగి మళ్ళీ తిరిగి అందుకోవడం ఉంది. జీవం అంటే నిరంతరం కదులుతూ ఉండేది, ఆత్మ అంటే దానికి ఇచ్చే ఒక పూనిక, అది ఉంది ఎప్పటికీ. దేంట్లోనూ ఆత్మ లేదు, దేనికి ఆత్మ అంటుకుండదు, కానీ ఆత్మలో అన్నీ ఉంటాయి అన్నది ఒక ఫిలాసాఫికల్ అండర్స్టాండింగ్. ఆ తర్వాత అష్టావక్రుడుకి జనకుడు చెప్తున్న చివరి సూత్రం ఈ చాప్టర్లో, 19వ అధ్యాయం, ఇంకొక చాప్టరే మిగిలింది 20వ అధ్యాయం. ఆ తర్వాత అష్టావక్ర సంహిత పూర్తవుతుంది. ఒక పుస్తకంగా తీసుకురావాలి అనుకున్నాను, చాప్టర్స్ ఎవరో టైప్ చేస్తున్నారు, దాన్ని మళ్ళీ తిరిగి చదివి వీరైతే కాస్త ప్రిసైజ్గా దాన్ని చూసి అక్కడక్కడ కొన్ని బొమ్మలు వేసుకుని ఒక బుక్ వేసుకుందాం. అంటే
నిష్కామ కర్మ చేయవలసింది చేద్దాం. ఎవరు చదువుతారు చదువుతారు తర్వాత సంగతి, అంటే అడవి అందుబాటులో ఉంది, ఉపయోగించుకునే ఉపయోగించుకుంటారు, అట్లాగే పుస్తకం అందుబాటులో ఉంటుంది, ఇష్టమైన వాళ్ళు చదువుతారు అంతవరకు. అలం త్రివర్గ కథయా యోగస్య కథయాప్యలం అలం విజ్ఞాన కథయా విశ్రాంతస్య మహాత్మనే. అల్టిమేట్ అలం అంటే ఇంకేముంది తెలుసుకోవడానికి, ఇంకా ఏమీ లేదు ఇంకా అని చెప్తున్నాడు. అంతే అంటే ఆ తెలుసుకోవాలన్న ఒక ఆ తెలుసుకోవాలనుకుని ఆరాట పడుతున్న మనసు అయిపోయింది ఇంకది. సో ధర్మార్థ కామమోక్షాలు లేవు, అంటే త్రివర్గాలు అవి. అట్లాగే ఇలాంటి యోగాలు లేవు, ప్రయత్నము లేదు, విజ్ఞానము లేదు, జ్ఞానము లేదు, ఏమీ లేదు. విశ్రాంతస్య మమాత్మని, ఇక నేను నిరంతరం ఆత్మలో విశ్రాంతి పొందుతానంతే. అంటే ప్రయత్నం పోయింది. అల్టిమేట్ దీనికి ఎక్కువ వ్యాఖ్యకర్లు, ప్రయత్నం ఉందా మనసు ఉంది, ప్రయత్నం పోయిందా మనసు లేదు. అప్రయత్నం ఆత్మ, అప్రయత్నం ఆనందం, అప్రయత్నమే పరమాత్మ, అప్రయోజకత్వమే జీవితం, ప్రయోజకత్వం ప్రపంచం. ఈ ప్రకృతిలో ఉండే కోటాను కోట్ల మొక్కలకి ఒకవేళ ప్రయోజనాన్ని ఆపాదిస్తే, భూమి మీద మనిషినే వాళ్ళు లేడనుకో, ఎన్ని మామిడికాయలు నిష్ప్రయోజనంగా కాస్తున్నాయనే ఆలోచన అన్న భావన కలుగుతుంది. నువ్వు ఉన్నావు కాబట్టి ప్రయోజనం, మనకి తుమ్మ చెట్టు అక్కర్లే, ఇక్కడ ప్రయోజనం లేదు. తుమ్మ ముళ్ళల వల్ల ఏం ఉపయోగం లేదు. వాటికి ఇంకేవో కాయలు కాసింటే ఆ కాయలతో పచ్చడి పెట్టుకుంటే అందరూ తుమ్మ చెట్టు కూడా ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. సో మన ఇంట్లో నాటుకునే మొక్కలు నీకు ప్రయోజనం కనుక. నేను చాలాసార్లు నాకు మా అమ్మకి ఈ చిన్న చర్చ వచ్చేది, అది చెప్పి ముగిస్తాను. అదేమిటి, పూల కుండీల్లో ఏదో పిచ్చి మొక్క మొలిస్తే పీకేయాలని వెళితే నేను చెప్పండి ఎందుకు పీకేస్తున్నావు అంటే పూల కుండీలో అది ఎందుకు, ఆహా నాకు పూలకుండి ఎంతో, పూలకుండిలో ఉన్న గులాబీ ఎంతో, దాని పక్కనే మొలిచిన గడ్డి మొక్క అంతే. ఆ రెండు నిర్ణయించుకుంటే ఏది ఉండాలి ఏది ఉండొద్దని, మధ్యలో మనం ఎందుకు దూరాలి. సో అందుకే నేను మస్నూ ఫుకో కానీ ఇష్టపడతాను. అంటే కలుపును కూడా ఉంచాడట్లా, ఉండని, దే లెట్ దెమ్ కో ఎగ్జిస్ట్ అండ్ లెట్ దెమ్ డిసైడ్. నీవెందుకు మధ్యలో నిర్ణయిస్తున్నావు? చాలామందికి గులాబీ ఇష్టము కనుక గడ్డిని పీకేస్తారు. ఒకవేళ గడ్డే ఇష్టం అనుకో గులాబీని కూడా పీకేస్తారు. ఎవరన్నా చెప్పారనుకో, ఇప్పుడు సైంటిస్టులు గులాబీ మొక్కలో ఒక గంభీరమైనటువంటి విషవాయువులు వస్తున్నాయి, దానివల్లనే రకరకాల రోగాలు వస్తున్నాయి, కరోనా కారణం అదే అని ఒక చర్చ బయలుదేరింది అనుకో హైపోథెటికల్. ఎవడు గులాబీ మొక్క నుంచాడు, ఒకప్పుడు జామ చెట్లను తెగ కొట్టేశారు. ఎవరు చెప్తున్నారు ఇంట్లో కొత్తిమీర పెంచుకో తింటావు, మరి నో, నీ కడుపులో కొత్తిమీర ఉంది దానికేం ప్రాబ్లం లేదు, ఇంట్లో కొత్తిమీర ఉంటే అరిష్టం, డబ్బు సంపాదించరంట. మనిషి మూర్ఖత్వానికి అంతే ఉండదు అసలు. ఇదంతా నీ ప్రయోజనం కోసం ఒకదానికి అర్థాన్ని ఇస్తున్నావు, ఒకదానికి పరమార్థాన్ని ఆపాదిస్తున్నావు. ఒక్కసారి నువ్వు పక్కకు జరిగి చూడు, ఉన్నదంతా ప్రయోజన ప్రయోజనం, లేదా అప్రయోజన ప్రయోజనం, లేదా సంపూర్ణ అప్రయోజనం నీతో సహా, లేదా పరిపూర్ణ ప్రయోజనం నీతో సహా. సో ఉన్నదంతా అప్రయోజనమే, అప్పుడప్పుడు ప్రయోజనం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎవడి వల్ల ఎవడికి ప్రయోజనం ఇక్కడ నిజంగా క్వశ్చన్ చేసుకో. ఏమిటి ఉపయోగం నీ వల్ల ఈ భూమికి, ఈ విశ్వానికి ఏమిటి ఉపయోగం, జీవిత పరమార్థం అంతా ప్రపంచానికి ఏమిటి ఉపయోగం అని ఆలోచించడమే. సిన్స్ యు ఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, యూ హ్యావ్ టు రిటర్న్ సంథింగ్ టు దిస్ వరల్డ్, అంతే తప్ప ఒక విశాల విశ్వం నుంచి అంత దూరం నుంచి చూసావనుకో జీవితం చాలా ఇన్సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. ఒకవేళ నిన్ను నువ్వు ప్రత్యేకంగా చూసుకుంటే అట్లా కాకుండా నువ్వు అనంతంలో ఒకటని తెలుసుకున్నావు అనుకో, అప్పుడు దాని యొక్క వ్యాఖ్య వేరే. అదే అష్టావకుడు చెప్తున్నది, అదే జనకుడు అనుభవించి ఇంకొక విధంగా చెప్తున్నది. ఇద్దరు చెప్పేది ఒకటే. అష్టావకుడు చెప్పేది తెలుసుకో, జనకుడు తెలుసుకునేవాడు లేడు అంటున్నాడు. ఇది జ్ఞానం అల్టిమేట్. ఇది ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న నిజమైన జ్ఞానానికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. డోంట్ థింక్ టూ మచ్, లివ్ మూమెంట్ టు మూమెంట్. తప్పులో పడకండి, సలహాల్లో ఇవ్వకండి, ఎవరు ఎలా ఉన్నా వాళ్ళని అంగీకరించండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీకు తెలిస్తే చెప్పండి, అన్నీ చేయండి, ఏం ఆశించకండి, ఇక్కడున్న హాయిగా ఉండండి.
అన్నీ పట్టుకోండి, మనస్తు దేన్ని పట్టుకోకండి. నీది నాదన్న భేదభావం తీసేసేయండి. ఏ పని లేకపోతే ఊరికి అట్లా కూర్చోండి. నీ ఇంటితో పాటు ఉన్న ఇల్లు అన్ని నీవే అనుకో, లేదా ఏది నీది కాదనుకో. ఇప్పుడు నేను చెప్పిన ఈ లాస్ట్ 30 సెకండ్స్లో ఏదో ఒకటి పట్టుకో. నిమిత్త మాత్రంగా ఉండు, నిష్కపటంగా ఉండు, కల్మషం లేకుండా ఉండు, నిరంజననివి. అంటే పుట్టినప్పుడు చిన్నపిల్లవాడికి ఎంత హాయిగా ఉన్నావో మళ్ళీ ఆ స్థితిలో ఉండు. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు కదా, ఎవ్రీ మ్యాన్ షుడ్ బికమ్ ఎ చైల్డ్ అగైన్, బికమ్ ఎ చైల్డ్ అగైన్. దట్స్ ఆల్. రేపటి నుంచి చివరి చాప్టర్ నాకు తెలిసి ఇంకొక 4-5 డేస్లో మనం అష్టావక్ర సంహితాన్ని ముగిస్తాం. ఆ తర్వాత నేను అనుకుంటున్న సౌందర్య లహరి కానీ, శంకర భగవత్పాదుల వారిది, లేకపోతే రమణ మహర్షి గారి ఉపదేశ సారం, లేకపోతే ఉన్నది నలబది కానీ, ఇంకేదన్నా ఉదయం పూట జీవితకాలం నేను ఒక సీరియస్గా చేద్దాం అనుకుంటున్నా. ఎవరు విన్నా వినకపోయినా తద్వారా తిరిగి నేను చదివే అవకాశాన్ని, తిరిగి నాకున్న అవగాహన ఎంతవరకు కరెక్టు అని భవిష్యత్తులో మళ్ళీ నేను ఒకసారి విని తెలుసుకోను. వినను యాక్చువల్గా, నాకు సంశయం లేదు. అయినప్పటికీ ఎక్కడన్నా ఒక అక్షరం మార్చవలసి వస్తుందా, ఎక్కడన్నా ఒక వేయకూడని పదాన్ని వేశానా, ఇట్లాంటివి తెలుసుకోవడానికి అంతే. సెల్ఫ్ చెక్ రీసర్స్ వయసు.